అందరికీ నమస్కారం. నేను బివి సత్య నగేష్, హైదరాబాద్ లోని మైండ్ ఫౌండేషన్ అనే కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి, అలాగే ప్రముఖ వ్యక్తి, అత్యంత ధనికుల్లో ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత. బిల్ గేట్స్ సక్సెస్కి 10 సూత్రాలు చెప్పారు. ఆ 10 సూత్రాలు ఏంటో మన భాషలో మనం చెప్పుకుందాం. ఆయన చెప్పింది ఏంటో, ఫస్ట్ ఏమంటారంటే ఆయన మొట్టమొదటిది యూ నీడ్ ఎనర్జీ అంటున్నాడు. ఎందుకంటే మీరు ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, మీరు ఒక పెద్ద సక్సెస్ని సాధించాలనుకుంటున్నారు కనుక మీకు మంచి ఎనర్జీ ఉండాలి అంటున్నారు. ఎనర్జీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మానసికమైన ఎనర్జీ ఉండాలి, ఫిజికల్గా కూడా ఎనర్జీ ఉండాలి, అంటే శారీరకంగా ఉండాలి, అలాగే మానసికంగా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండాలన్నమాట. దానికి మనం చేయాల్సినవి చేయాలి. ఇక రెండవ పాయింట్, యూ నీడ్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాడు. అంటే ఇది వినగానే అనిపిస్తుంది, ఏంటి నెగిటివ్గా ఉంది, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటేనేంటి అని అనిపిస్తుంది. ఆయన చెప్పేది ఏంటంటే, మీకు మీరు చేసే పనిని గుర్తుపడుతూ, ఎప్పుడు మేము మీరు చేసే పనిని గమనిస్తూ విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు, క్రిటిక్స్. వీళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు మీరు బాధపడకూడదు, వాళ్ళ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నారంటే, వాళ్ళు మీకు పెయిడ్ అడ్వైజర్స్. అంటే వాళ్ళు ఏంటంటే, మీరేమైనా తప్పులు చేస్తే తప్పులు వెంటనే పట్టుకుని మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనగానే మన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి చక్కటి అవకాశాన్ని మనకి వాళ్ళు ఇస్తున్నారు కనుక పెయిడ్ అడ్వైజర్స్ వాళ్ళు. అంటే అన్పే, వాళ్ళకి మనం రూపాయి ఇవ్వట్లేదు కానీ వాళ్ళు మనకి పెయిడ్ అడ్వైజర్స్ లా పనిచేస్తున్నారు కనుక అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉండాలి. వాళ్ళు మనకి ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. మూడు, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటున్నారు. అంటే ఏంటంటారంటే, ఆయన కష్టపడి పనిచేయాలి, కష్టపడి పని చేయకపోతే ఏమీ రాదు అని. అందుకే మీకు థామస్ అల్వా ఎడిసన్ కూడా ఏం చెప్తారంటే, మనకి 1% ఇన్స్పిరేషన్ 99% పర్స్పిరేషన్ అంటాడు. 1% ఇన్స్పిరేషన్, అలా వాళ్ళు ఎవరో ఇలా చేశారట, లేకపోతే నేను ఇలా చేయగలను అలా చేయగలను అని చెప్పి మీలో ఒక ఉత్సాహం, ఉత్తేజం, ఉద్వేగం అన్నీ, అది ఓన్లీ 1%. ఇతరంతా కూడా కృషి మీద, పర్స్పిరేషన్. సో అందుకని హార్డ్ వర్క్ బాగా చెయ్యాలి అంటారు. ఈ హార్డ్ వర్క్ విషయంలో మరొకటి, 9 to 5 మాత్రమే నా జాబ్ అని నేను అనుకోవడానికి వీల్లేదు. 9 to 5 కాదు, మీరు పెద్ద సక్సెస్ అవ్వాలి, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మీ చేతిలో ఉండాలి అనుకుంటే నేను 9 to 5 నా ఆఫీస్ అవర్స్, ఆ మిగతా నా పర్సనల్ అవర్స్ అని అనడానికి వీలు లేదు అంటాడు బిల్ గేట్స్. తర్వాత పాయింట్ ఏంటో చూద్దాం, డోంట్ లుక్ ఎట్ యువర్ వర్క్ యాజ్ ఎ జాబ్ అంటాడు. అనేది ఉద్యోగం, నేను చేసే పని ఏదో ఉద్యోగం అనుకోవద్దు అంటాడు. ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్ అనుకోవాలంటాడు. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇన్నోవేషన్, నేను ఏదో కనిపెట్టబోతున్నాను, నేను ఏదో సృష్టించబోతున్నాను అని, ఐఎమ్ క్రియేటింగ్ ఫ్యూచర్ ఫర్ మీ ఫర్ మెనీ అని అనుకోవాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి అంటున్నాడు. ఆ నెక్స్ట్ పాయింట్, లవ్ వాట్ ఎవర్ యు డూ. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీరు ఆస్వాదించండి, బాగా ఇన్వాల్వ్ అవ్వండి, ఛాలెంజెస్ని తీసుకోండి. ఆ ఛాలెంజెస్ని కూడా నేను సాధిస్తాను సాధిస్తాను అని చెప్పి సంతోషంగా సాధించి చూపిస్తాను కదా, నేను సాధించిన తర్వాత మీకు నేను రిజల్ట్ చూపిస్తాను కదా అన్నంత ఉత్తేజంతో ఉత్సాహంతో ఉండాలి అంటాడు. ఆ తర్వాత పాయింట్, లెర్న్ హౌ టు ప్లే బ్రిడ్జ్ అంటాడు. అంటే బ్రిడ్జ్ అనే ఆట ఉంది, మీరు అందరు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, ఈ చెస్ లాగా ఉంటుంది అది కూడాను. అయితే అది అక్కడ ఆ కంట్రీలో ఆ వాళ్ళకి ఆయన చెప్పినట్టుగా చెప్పారు. మనం దాన్ని ఇంకొక రకంగా అనుకోవచ్చు, చెస్ అనుకోవచ్చు, ఇంకటి ఏదైనా అనుకోవచ్చు. అంటే ఏంటంటే, దేనికోసం ఆడమన్నాడంటే, ఆయన స్ట్రాటజీ తెలియాలంటే, వ్యూహం అనేది తెలియదు. అంటే దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది, నేను ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమి. మరి చదరంగం అంటే చెస్ ఆడేటప్పుడు ఆ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి కనుక ఆయన ఆ సందర్భంలో అలా చెప్పడం జరిగింది. తర్వాత అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, ఆయన సీక్ అడ్వైస్ ఫ్రమ్ స్మార్ట్ పీపుల్ అన్నారు. అంటే కొంతమంది చాలా మంచి అనుభవం గల వాళ్ళు ఉంటారు, చాలా తెలివి గల వాళ్ళు, అంటే తెలివి అంటే నాలెడ్జ్ని క్రియేటివ్గా వాడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి అంటాడు. ఎందుకంటే ఒంటరిగా నేనే నా ఎస్టాబ్లిష్మెంట్ అంతటిని నేనే చేయను, అలాగే నేను ఏదైనా ఫ్యూచర్ని క్రియేట్ చేసినా ఏదైనా ఒకటి చేసినా కూడా నా చుట్టూ ఉండే వాళ్ళ సహాయంతో నేను చేస్తాను కనుక ఆయన ఏం చెప్తున్నా అంటే, స్మార్ట్ పీపుల్ సహాయాన్ని పొందడానికి ప్రయత్నించండి అని.
ఆ తర్వాత ఏం చెప్పారో చూద్దాం. నెక్స్ట్ ఆయన చెప్పింది చూస్ గుడ్ పీపుల్ అన్నారు. ఇంతకుముందు ఏంటంటే స్మార్ట్ పీపుల్, ఇక్కడ గుడ్ పీపుల్. గుడ్ పీపుల్ అంటే ఏంటంటే మనం మంచి వాళ్ళ సజ్జన సాంగత్యం అంటాం మన తెలుగులో. అందుకని నీ చుట్టూ ఉండేవాళ్ళు కొనుక్కు మంచి మంచితనం అనుకో లేదా స్మార్ట్నెస్ అనుకో వాళ్ళతో ఉండాలి అనేది ఆయన ఉద్దేశం బిల్ గేట్స్ది. ఆ నెక్స్ట్ ఆయన ఇచ్చిన సలహా ఏంటో చూద్దాం. స్టాప్ ప్రొక్రాస్టినేషన్, వాయిదాలు వేయొద్దు. వాయిదాలు వేసే వాళ్ళు ఏది కూడా టైంకి చేసుకోలేరు, సక్సెస్ కూడా వాళ్ళకి అందాల్సిన టైంలో అందదు. ఎప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు, అలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే బాగుండేది అనుకుంటారు, కానీ చాలా చేయాలనుకుంటారు చెయ్యరు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకుని ఆ డెడ్ లైన్ ప్రకారం ఖచ్చితంగా చేసేయాలి. రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్నో ట్రైన్స్ టైం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. రోజు స్కూల్లో పిల్లలకి పాఠాలు టైం ప్రకారం చెప్పేస్తూ ఉంటారు. బెల్ కొట్టగానే కొత్త టీచర్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఆ టీచర్ వెళ్ళిపోగానే ఇంకో టీచర్ వస్తారు. అలాగే మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఆ వాయిదాలనే రోగం మన జోలికి రాదు. అందుకని బిల్ గేట్స్ చెప్పింది అది 9వది. 10వ సూత్రం ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోండి అంటున్నాడు ఆయన. ఇదేంటి ఏ విధంగా ఉపయోగం అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఏదో పగలబడి నవ్వమని కాదు. ఆయన చెప్పేది ఏంటంటే నీ లైఫ్ని నువ్వు కొంచెం ఎంజాయ్ చేయాలి కూడా. అంటే ఎవరైనా ఏదైనా ఒక చిన్న జోక్ లాంటిది చెప్పినా లేదైనా ఒకటి ఏదైనా ఉన్నా కూడా మనకు దానికి స్పందించే నేచర్ ఉండాలంటే థిక్ స్కిన్డ్గా ఉండిపోకూడదు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. సో ఈ 10 సూత్రాలు ఆయన చెప్పాడు. ఆయన ఈ 10 సూత్రాలను కానీ సిన్సియర్గా మనం పాటిస్తే డెఫినెట్గా ఒక ఫ్యూచర్ని నిర్మించవచ్చు, ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ని నిర్మించవచ్చు అని చెప్పి. ముఖ్యంగా ఇది యంగ్ పీపుల్, వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఏదేదో చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటివి ఫాలో అయితే ఖచ్చితంగా సాధ్యం చేయగలుగుతారు. మనం ఎంతోమందిని యువకులను చూస్తున్నాం కూడా. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా మీరు లైక్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.